వందకు 1000 1000కి 10000 10000కు లక్ష ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది బంతి బంతికి బెట్టింగ్ బ్యాట్మెన్ బౌండరీ కొడతాడా బౌలర్ వికెట్ తీస్తాడా ఫలానా ఓవర్లో ఎన్ని పరుగులు ఇస్తాడు బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అవుతాడు ఐపీఎల్ మ్యాచ్లలో టాస్ వేసినప్పటి నుంచి చివరి బాల్ వరకు బెట్టింగ్స్ నడుస్తున్నాయి కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి చొప్పదండి హుజూరాబాద్ తదితర పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అక్రమ దందా సాగిస్తున్నట్లు తెలిసింది ఇదివరకు గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ కట్టేవారు ప్రస్తుతం టాస్ వేసింది మొదలు ప్రతి బంతికి ఓవర్లకు బెట్టింగ్ కడుతున్నారు ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా నవంబర్ 10 వరకు కొనసాగనుంది మొదట్లో బెట్టింగ్ నెమ్మదిగా ప్రారంభమై రోజురోజుకు ఎక్కువ మంది యువత బెట్టింగ్ కు ఆకర్షితులవుతున్నారు అప్పుల్లో మునిగిపోతున్నారు పెద్ద మొత్తంలో బెట్టింగ్ సాగడం ప్రమాదకర వ్యసనానికి అలవాటు పడడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి ఐపీఎల్ రాకతో సాయంత్రమైందంటే చాలు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఈ వ్యవహారంలో బెట్టింగుల్లో పాల్గొన్న వారు నష్టపోతుండగా నిర్వాహకులు 10 నుంచి 20% కమిషన్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదివరకు ఐపీఎల్ బెట్టింగ్ హోటల్ రూమ్లలో అద్దె గదుల్లో అందరూ ఒకే చోట ఉండగా బెట్టింగ్ సాగేది దీంతో బెట్టింగ్ నడుస్తున్న విషయం ఏదో రకంగా బయటకు తెలిసేది ఈసారి బెట్టింగ్ కు వాట్సాప్ ఇతర యాప్లను వినియోగిస్తున్నారు బెట్టింగ్ నిర్వాహకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి లక్ష్యంలో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం ఇన్నాళ్ళు మహానగరాలకే పరిమితమైన టెక్నాలజీని ఇప్పుడు ఇక్కడ వాడుకుంటున్నారు ప్రధానంగా యువత విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బుకీలు దందా కొనసాగిస్తున్నారు ఐపీఎల్ బెట్టింగ్లు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో పోలీసులకు దొరకకుండా ఉండాలని సీక్రెట్ కోడ్లతో బెట్టింగ్ కొనసాగించాలనే ఉద్దేశంతో మ్యాచ్కు ముందే పాల్గొనే వారితో బుకీలు టచ్లో ఉంటూ వాట్సాప్లో కోడ్స్ పంపిస్తున్నారు ఆ కోడ్ల ఆధారంగా బెట్టింగ్ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది మ్యాచ్ ముగియగానే ఓడిపోయిన వారి అకౌంట్ల నుంచి గెలిచిన వారి అకౌంట్లకు బుకీలు వారి కమిషన్ తీసుకుని మిగతా డబ్బును బదిలీ చేస్తున్నారు ఐపీఎల్ బెట్టింగ్స్ పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిన్న తీగలగుట్టపల్లిలో పక్కా సమాచారంతో 7 గురిని అరెస్ట్ చేసి 15,000 రూపాయల నగదు 7 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు ఆరేపల్లికి చెందిన బత్తిని హరికిరణ్ చెరుకూరి సాయికృష్ణ తీగలగుట్టపల్లికి చెందిన దాసరి మహేందర్ బేతి సాయికృష్ణ కాశెట్టి శ్రవణ్ శ్రీనివాస్ రేకుత్తికి చెందిన గోలే అశోక్ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేశారు బెట్టింగ్ నిర్వహించే వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు యువత ఇలాంటి ఆకర్షణకు లోనై అప్పులు చేసి కుటుంబాలు రోడ్డు పాలై చివరకు ఒత్తిడితో ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు ఏటా ఇలా పోలీసులు చెప్తున్నా యువతలో మార్పు రావట్లేదు అంతలా బుకీలు యువతను ఈ ఉచ్చులో దింపుతున్నాయి